చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది, పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను దానికోసం అని చెప్పేసి అని ముందుగానే మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక అల్లం ముక్క వేసుకొని, కొంచెం ఒక పచ్చిమిర్చికాయ వేసుకోవాలి. అంతవరకు కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులో నేను ఇంకా సాల్ట్ ఏమి వేయలేదు. పుదీనా ఎంత అయితే వేసుకుంటామో కొత్తిమీర కూడా అంతే వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక్క పచ్చిమిర్చి అండి. ఆ తర్వాత అందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. మీకు చింతపండు రసం ఇష్టం లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చింతపండు రసంతోటే వస్తుందండి. ఆ తర్వాత అందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, పలుచగా ఉండాలన్నమాట. ఇప్పుడు అందులోకి దానికి సరిపోయినంతగా, రుచికి సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను అందులోకి నేను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి మనకు మామూలుగా బ్లాక్ సాల్ట్ అని వేరుగా దొరుకుతుందండి, బయట అయితే అదే వేస్తారు, కానీ మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉండవు కదా. ఆ తర్వాత అందులోకి నేను కొంచెం పెప్పర్ వేసాను. మనం ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఘాటు సరిపోతుంది. ఇంకొంచెం స్పైసీ కావాలి అనుకుంటే మాత్రానికి ఒక కొంచెం ఒక చిటికెడు వచ్చేసి కారం వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే ఓకే అండి. ఇప్పుడు పానీ కూడా రెడీ అయిపోయింది, పూరీలు రెడీ అయిపోయాయి, పానీ రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి చూసారా, ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకు బయట ఎలా ఇస్తారో అలానే వచ్చేసింది, ప్రెస్ చేయడంతోనే మంచి క్రిస్పీగా వచ్చాయన్నమాట. దాన్ని కొంచెం ప్రెస్ చేసుకొని వేలితోటి, ఆ తర్వాత అందులో కొంచెం కర్రీ పెట్టుకోవాలి. మీరు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కర్రీలో వాటర్ కలుపుకోవచ్చు, కానీ మనం పానీ అందులో వేస్తాం కాబట్టి లూజ్గా ఉంటే బాగుండదండి కర్రీ, అందుకని నేను గట్టిగానే చేశాను. ఆ తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో కొంచెం వేసుకొని, అప్పుడు అందులో మనం పానీ ముంచుకొని తినాలి కదా. కానీ మనం స్పూన్తోటే వేస్తున్నాను, అలా ముంచుకొని తినటం మనకి ఇంట్లో అట్లా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందరం తీసుకోవాలి కదా. ఇట్లా పానీ వేసేసుకొని తీసుకోవడమే. మీకు కావాలంటే ఇందులో స్వీట్ చట్నీ కూడా వేసుకోవచ్చు, అంటే మనకి ఇంట్లో టమాటా సాస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు, కానీ అందరికీ నచ్చదు, అందుకని అది నేను చూపించలేదు. మీకు నచ్చితే వేసుకోండి. నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఎంత ఈజీగా ఉందో అసలు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పానీపూరి అంటే అందరికీ నచ్చుతుంది కదండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. చాలా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, అన్నీ ఇట్లా ప్రిపేర్ అయిపోయాయి, చాలా ఈజీగానే చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి అని. ఆయిల్ మాత్రం చాలా చాలా వేడిగా ఉండాలండి. ఇవి మామూలుగా అన్నీ ఒకటేసారి వేసేయకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకటి పొంగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకొని ఇంకొకటి వేసుకోవాలన్నమాట. ఒకటేసారి మొత్తం వేస్తే ఆయిల్ కొంచెం కూల్ అయిపోతుంది కదండి వేడి, అప్పుడు మంచిగా పొంగవు అన్నమాట పూరీలు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం అట్లాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి పూరీలు మనకి వారం రోజుల పాటు మనకి స్టోర్ చేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడు చేసుకొని పెట్టుకొని ఉన్నా కానీ ముందుగా పెట్టుకుంటే అప్పటికప్పుడే కర్రీ కానీ పానీ ప్రిపేర్ చేసుకొని వెంటనే చేసుకోవచ్చు అన్నమాట. వెంట వెంటనే చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు స్టోర్ ఉంటుంది. ఈ పానీపూరీలతోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదండి, దహీ చాటు అట్లా చాలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇవి వీటిని తీసేసి పక్కన పెడుతున్నాను. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, బయట నుంచి తెచ్చాము అంటే నమ్మేస్తారు కదా. ఇప్పుడు ఇందులోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఆలూని అందులోకి స్మాష్ చేసుకొని వేసుకోవాలి. చేతితో నలుపుకోవచ్చండి, కొంచెం కొంచెం ముక్కలుగా తగులుతూ ఉంటాయి, కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా నలుపుకొని అందులోకి వేసుకున్న తర్వాత, ఇవి బఠానీ అండి, గ్రీన్ పీస్ కదా, ముందుగా కొంచెం నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. ఆ ఉడకబెట్టుకున్న వాటిని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాను అనమాట. అచ్చం బఠానీలు అయితే బాగుండదు మనం పానీపూరి తినేటప్పుడు, బఠానీలు తగులుతూ కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. అది వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. నేను అందులో కొంచెం చాట్ మసాలా కూడా వేసానండి. చాట్ మసాలా వేసుకోవటం వల్ల అచ్చం చాట్ లాగా మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు
మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.